గత రెండు రోజులుగా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారు అబద్ధాలనే అస్త్రాలుగా ప్రచారం ప్రారంభించిండు. నేను ఈ సందర్భంగా కేటీఆర్ గారికి సూటిగా రెండు ప్రశ్నలు అడుగుతా ఉన్నా. రాష్ట్రం నుంచి కేంద్రానికి పోతున్న నిధులు కానీ, కేంద్రం నుంచి తిరిగి రాష్ట్రానికి వస్తున్న నిధులు కానీ, లేదా మీరు భాగ్యనగరానికి ఖర్చు పెట్టినామని చెప్పినటువంటి 62,000 కోట్ల రూపాయలు కానీ, అయ్యా కేటీఆర్ గారు, ఇవి మీరు మీ నాయన చెమట ఒడిసి సంపాదించిన డబ్బులు కావు. రాష్ట్రం నుంచి కేంద్రానికి పోయినా, మీరు జీహెచ్ఎంసీ ఖర్చు పెట్టినా, ప్రతి రూపాయి ప్రజలు పన్ను రూపంలో కట్టిన సొమ్ము తప్ప ఇది చింతమడకయో జన్వాడ ఫామ్ హౌస్లో వ్యవసాయం చేస్తేనే వచ్చిన పైసలు కావు. కాబట్టి మేము 62,000 కోట్లు పెట్టినాం, మీరెన్ని ఇచ్చారు అని అడిగే నైతిక హక్కు నీకు లేదు. ఎందుకంటే భాగ్యనగరంలో మీరు పెట్టిన 62,000 కోట్లు భాగ్యనగరం ఓటర్లు కట్టినటువంటి పన్ను తప్ప చంద్రశేఖరరావు గారు ఫామ్ హౌస్కి వెళ్ళి తెచ్చిన డబ్బు కాదు. దేశానికి కానీ రాష్ట్రానికి కానీ ఖజానాలకు వచ్చేటువంటి డబ్బు అంతా కూడా పన్ను రూపంలో మాత్రమే వస్తుంది. కాబట్టి మేము కేంద్రానికి ఇచ్చినాం. యాడికెళ్ళి ఇచ్చినావు బిడ్డ? అమెరికాలో జీతం ఉండి తెచ్చినవా? పాయకాలను కడిగిన పైసలు ఇవన్నీ యాడికెళ్ళి వచ్చినాయి? ఇవన్నీ ప్రజల చెమట, తెలంగాణ ప్రజలు ఈ రాష్ట్రానికి కట్టినటువంటి సొమ్ము కేంద్రానికి వచ్చింది. ఏ కేంద్రం బార్డర్ సెక్యూరిటీ కోసం ఇతర దేశాల నుంచి జరుగుతున్నటువంటి చొరబాట్లను అరికట్టడానికి వెచ్చించిన డబ్బు తర్వాత, ఈ దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం, ఈ దేశంలో ఇండస్ట్రీల నిర్మాణం కోసం, ఈ దేశంలో ప్రజల అవసరాలు తీర్చిన తర్వాత మిగిలిన డబ్బుని డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ రూపంలో రాష్ట్రాలకు పంచుతుంది. దానికేదో పెద్ద పెద్దగా మాట్లాడుతూ ఉన్నావు. సిరిసిల్లకి ఎన్ని పైసలు పోయినాయి? సిద్దిపేటకి ఎన్ని పోయినాయి? హైదరాబాద్కి ఎన్ని వచ్చినాయో చెప్పు లెక్క. గది మాట్లాడే దమ్ము లేదు కానీ అనవసరంగా బట్టగాల్సి మోడీ గారి మీదనో భారతీయ జనతా పార్టీ నాయకత్వం మీదనో వేస్తే అది నీ మూర్ఖత్వం అవుతుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. ఆయన రెండు అడిగిండు, అభివృద్ధి కావాలనా, అరాచకం కావాలనా? హైదరాబాద్లో కాదు కేటీఆర్, డల్లాస్ పోదాం, అమెరికా పోదాం, సింగపూర్ పోదాం, ప్రపంచంలో నీకు నచ్చిన, నీకు తెలిసిన ఏ దేశంలో ఏ చౌరస్తాకైనా అభివృద్ధికి పర్యాయ పదం అంటే భారతదేశం అని ప్రపంచ దేశాలు గుర్తిస్తూ ఉన్నాయి. భారతదేశాన్ని విశ్వగురువుగా మలిచినటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వం గొప్పకుందా? తప్పదాగి ఫామ్ హౌస్కే పరిమితమై ప్రజలకు దర్శనమియని మీ నాయన పాలన బాగుందా అడుగుదాం. ఖచ్చితంగా జీహెచ్ఎంసీలో మీ నాయన నువ్వు చేసిన అరాచకాలకు వ్యతిరేకంగా ప్రజలు ఓట్లేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోకపోతే, బిడ్డ మేము కూడా అందరం తెలంగాణ ఉద్యమం చేసి వచ్చిన వాళ్ళమే. నేను సైన్స్ టీచర్గా పనిచేసి వచ్చిన, నువ్వు ఒకటి కొడితే నేను రెండు కొడతా. న్యూటన్ థర్డ్లా అదే చెప్తుంది, బంతిని ఎంత గట్టిగా కిందికి కొడితే అంతే గట్టిగా మళ్ళీ బంతి పైకి ఎగురుతుంది. కాబట్టి కేటీఆర్ నువ్వు ఒక్కటి మాట్లాడితే మా బీజేపీ వాళ్ళు మూడు మాట్లాడతారు, రీసౌండ్ ఎక్కువ వస్తుంది. అందుకని నోరు అదుపులో పెట్టుకొని చేసిన మంచి పనులు ఏందో చెప్పు. మౌలాలి డివిజన్కి వచ్చి ముందు ఓటర్లను క్షమాపణ అడుగు. సుమేధ మాన్యువల్లో పడి చనిపోవడానికి పురపాలక శాఖ మంత్రిగా నాది బాధ్యత. నేను సిగ్గుతో తల వంచుకుంటున్నా, చాతనైతే నా మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నా అని చెప్పి మౌలాలికి వచ్చి ఓట్లు అడుగు. అది తెలియని నువ్వు.